అందరికీ ప్రైజ్ లార్డ్ మీరందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను దేవుడు చేసినటువంటి కార్యాలను పంచుకోవడానికి ఈ దినం నేను మీ ముందు ఉండడం జరిగింది ఈ దినం మన మధ్యలో సహోదరి ఇందిరా నర్సింగులు గారు ఉన్నారు వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తాను అమ్మ ప్రైజ్ లార్డ్ దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను క్లుప్తంగా పంచుకోండి అందరికీ ప్రైజ్ లార్డ్ నా పేరు ఇందిరమ్మ నా భర్త పేరు నర్సింగు నాది కుంచారము గ్రామము నాకు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుంది నాకు చాలా కడుపు నొప్పి లేచినప్పటికీ నేను హాస్పిటల్కి పోయినాను హాస్పిటల్కి పోతే డాక్టర్ అమ్మను చూసి మళ్ళా స్కానింగ్ తీయాలని స్కానింగ్ తీసిన తర్వాత ఈమెకు క్యాన్సర్ గడ్డ అయింది కడుపులో అని చెప్పినారు ఆడ నుంచి అక్కడ హైదరాబాద్కి రాసినారు రాసిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినారు తర్వాత గాంధీలో చూసిన తర్వాత డాక్టర్లు అందరూ చూసినాక ఈమెకు చాలా అనారోగ్యం స్థితిలో ఉన్నది ఈమెకు అనారోగ్యం చాలా ఉన్నది ఈమెను ఇంటికే తీసుకుపోవాలని చెప్పినారు చెప్పినప్పటికీ మా ఆయన ఏం చేసిండు మా భర్త మళ్ళీ అక్కడ హాస్పిటల్కు ప్రైవేట్ అయినా పర్వాలేదు నేను మంచిగా చూపెడతానని నాకు అక్కడి నుంచి మళ్ళా హాస్పిటల్కు పెద్ద హాస్పిటల్కు తీసుకుపోయినారు పెద్ద హాస్పిటల్కు తీసుకుపోయినాక అక్కడ హాస్పిటల్ పేరు తెలియనప్పటికీ కూడా నా భర్త తీసుకుపోయి పెద్ద హాస్పిటల్లో చూపెట్టినాడు చూపెట్టినప్పుడు అక్కడ నాకు ఆ డాక్టర్లు చెప్పినారు ఇవి చాలా అనారోగ్యంతో ఉన్నది మళ్ళీ ఇవి చాలా భక్తితగా తెలియదు మాకైతే కానీ మీరు ఇంటికి తీసుకుపోవాలి అని చెప్పినారు అయినప్పటికీ కూడా నా భర్త ఏం చేసిందంటే ఎన్ని డబ్బులు అయినా ఖర్చు అయినా పర్వాలేదు కానీ నేను చూపెడతాను అని చూపెట్టినాడు చూపెట్టినాక మస్తు డబ్బులతో చూపెట్టిన తర్వాత నాకు ఇంటికి మళ్ళా ఇవి తీసుకోవాలి ఎన్ని రోజులైనా కానీ ఆమెకి ఇద్దరే ఉంటుంది అంటే ఇంటికి తీసుకొని వచ్చినాడు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు బాధపడతా ఉన్నాను బాధపడుతున్నప్పటికీ నాకు ఎవరు చెప్పుకున్నా కూడా దేవుని కోసం చెప్తలేరు నేను పుట్టడు పూజలు చేసేదాన్ని పూజలు చేస్తామన్నప్పటికీ కూడా నాకేవి కూడా నాకు అడ్డపడలేవు అడ్డపడినప్పటికీ నేను మధ్యాహ్నం సమయంలో దేవుణ్ణి నాకు ఏమని చేయాలి దేవుడు అని నాకు బాధ అనిపించి దేవుడు అంటే తెలియదని కూడా నేను దేవునికి పోవాలి నన్ను దేవునికి పోవాలని నా హృదయం అనిపిస్తున్నాను వచ్చినప్పుడు దేవుని దగ్గరికి నేను మా కుంచారం చర్చిలో వచ్చినాను వచ్చినప్పుడు ఆ రోజు నేను దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడినాడు మాట్లాడినప్పుడు నా గుండెకు తాకినది తాకినప్పటికీ నాకు ఇవన్నీ వదిలేసుకోవాలి నేను దేవుణ్ణి నమ్ముకోవాలి నాకు దేవుడు గొప్ప కార్యం చేసిన తర్వాత నేను దేవుని నమ్ముకుంటానని నేను దేవుని నమ్ముకుంటున్నాను నమ్ముకున్నప్పుడు నాకేం చేసిందంటే గడ్డలను నా కడుపులో గడ్డలున్నాయి ఎక్కడ తీసి పాడేసిండో దేవుడు నాకు మంచి కార్యం చేసినాడు క్యాన్సర్ గడ్డ లేకుండా చేసినాడు చేసిన తర్వాత నాకు ఈ మూడు సంవత్సరాల సంగతి నేను ఎంతో అనారోగ్యంతో మంచిగా ఉన్న డాక్టర్ల దగ్గర గుట్ట పోలేను నేను ఎంతో మంచిగా ఉన్నా నేను అనారోగ్యం లేనే లేదు నాకు అసలు దేవుని నన్ను ముట్టి స్వస్థపరిచినాడు నా యేసయ్య నాకు తండ్రి ఎంతో మేలు చేసినాడు నా దేవుడు ప్రభువ అప్పుడు నాకు రాత్రిలో తండ్రి ఎంత గొప్ప కార్యాలు చేసినాడు ఆ మేలును బట్టి నా యేసయ్యకే వందనాలు చెల్లిస్తున్నాను చూశారు కదా విన్నారు కదా ఇందిరమ్మ జీవితంలో యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను యేసు ప్రభు అందరి యొడల అదే ప్రేమను కలిగి ఉన్నాడు ఇంకా ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా వ్యాధితో మీరు పీడింపబడుతూ ఉన్నారా ఆశ నిరాశగా మార్చుకుని ఉన్నారా ఈరోజు యేసు ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఇందిరమ్మ జీవితంలో చేసిన మేళ్లను నీనా జీవితాల్లో కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఎదుకు వచ్చిన వారిని బాగు చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ సాక్ష్యంని దేవుడు అందరి జీవితాలు దీవించి ఆశీర్వదించుకుంటారు చిన్న మాట ప్రార్థన చేసుకున్నా ప్రభువా ఇందిరమ్మ జీవితంలో గొప్ప కార్యాలను చేసి ఉన్నాం ఇంకా ఎందరో అనారోగ్యంతో వ్యాధుల చేత బాధపడుచున్నారు అటు బిడ్డలందరినీ ప్రభు నీవు ముట్టి బలపరిచే ఆరోగ్యాన్ని దయచేయను యేసు నామమున ప్రార్థిస్తున్నాను